ఈసారి కాంగ్రెస్ పార్టీతో కలిసి కామ్రేడ్లు ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఎస్పెషల్లీ కొన్ని స్థానాల్లో మాత్రమే కామ్రేడ్లు పోటీ చేయబోతున్నారు. ఆ కొన్ని స్థానాల్లో నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న స్థానం ఒకటైతే, సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్న స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు కామ్రేడ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల మీద ఉండే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో. ఈసారి కాంగ్రెస్ పార్టీతో కలిసి కామ్రేడ్లు కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎస్పెషల్లీ కొన్ని స్థానాల్లో మాత్రమే వాళ్ళు పోటీ చేయబోతున్నారు. వాటిల్లో ముఖ్యంగా వచ్చేసి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నటువంటి మంగళగిరిలో, అలాగే సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నటువంటి విజయవాడ వెస్ట్లో వాళ్ళు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏంటి సార్ ఈసారి కామ్రేడ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏ రకంగా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే చాప కింద నీళ్ళగా ఆంధ్రప్రదేశ్లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రకరకాల ఉద్యమాలు చేస్తూ వచ్చాయి గత 5 సంవత్సరాల నుంచి కూడా. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే కనుక మనకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా పోరాటాలు చేసేటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయి, ప్రజల పట్ల నిలిచినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఎవరైనా చెప్తారు. అలాంటి పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏపీలో ఎన్నికల కథన రంగంలోకి దూకుతూ ఉన్నాయి. వాటి వల్ల ఎవరికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. ఎందుకంటే తాజాగానే సిపిఎం ఒక ఒపీనియన్కి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీతో పోటీ సీట్ల సంఖ్య విషయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఒక లోక్సభ 8వ 9వ అసెంబ్లీ నియోజకవర్గాలకి సిపిఎం పోటీ సిపిఐ పోటీ చేస్తుంది. సిపిఎంకు ఇంకా కొంత ఆ సంఖ్య గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాయి, ఇంతవరకు కన్ఫర్మ్, దీంట్లో క్లారిటీ వచ్చేసింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమిలో భాగస్వామి కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో భాగస్వాములు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇటు ఉందో కమ్యూనిస్టులు కూడా అటే ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా, ఎక్సెప్ట్ కేరళ. కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ పోటీ కాబట్టి అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి తరుణంలో ఎవరికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పొలిటికల్ ఈక్వేషన్స్ సహజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఇదే కదా కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి దిగిపోతేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయి అనేటువంటి కాన్సెప్ట్లో ఎన్నికలు వెళ్తున్నాయి. ఈ కాన్సెప్ట్లో కనుక ఎన్నికలు జరిగితే రాబోయేటువంటి రోజుల్లో క్యాస్టు ఈక్వేషను, ప్రాంతాల యొక్క ఈక్వేషను ఇవన్నీ ఏమి పనిచేయవు. ఎలక్షన్ వన్ సైడ్ ఉంటుంది, వన్ సైడ్ ఉండే అవకాశం ఉంది జగన్ వర్సెస్ రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి కోణంలోనే వెళ్తే కనుక. అలా కాకుండా కులాలు, ప్రాంతాలు, మతాలు ఇవి కూడా మిళితమై వాటి ప్రభావం కూడా పడే అవకాశం కనుక ఉంటే అప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి. ఓకే. అలా జరిగినప్పుడు వీటి యొక్క ప్రభావం ఉంటుంది. వీటి యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఇప్పుడు కమ్యూనిస్టులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొన్నటి వరకు పోరాడారు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడారు. జగన్మోహన్ రెడ్డి కంటే వ్యక్తిగతంగా కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా పోరాడారు. కారణం ఏంటి, రాజధాని ఇష్యూలో ఇతను కావాలని ఉద్దేశపూర్వకంగానే డ్యామేజ్ చేశారు, రాష్ట్రాన్ని డ్యామేజ్ చేశారు. అలాగే ఇసుక సినికేట్లకు సంబంధించి కానీ, మద్యం సినికేట్లకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి పోరాటాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి పోరాటాలు చేశారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, పర్సనల్ ఓట్ బ్యాంకు, హార్డ్ కోర్ ఓట్ బ్యాంకు, దాన్ని వీళ్ళు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ని. ఓకే. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని వద్దనుకొని హార్డ్ కోర్గా ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు తెలుగుదేశం పార్టీకి, వెళ్ళిపోతారు గెలిచేటువంటి పార్టీకి వెళ్ళిపోతారు. సహజంగా తటస్థులు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఎవరైతే హార్డ్ కోర్ కమ్యూనిస్టులు ఉంటారో, లేదంటే హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి యాంటీ ఉంటారో, వాళ్ళు కమ్యూనిస్టులు వెళ్ళిపోతారు. సహజంగా ఇక్కడ మనం కనుక చూసుకుంటే కనుక ఎక్కువగా డౌన్ ట్రెండ్ పీపుల్, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన సొంత ఓట్ బ్యాంక్ అని చెప్పి భావిస్తూ ఉన్నాడో, అంచనా వేస్తూ ఉన్నాడో, డౌన్ ట్రెండ్లో ఉండేటువంటి అని బాగా బిలో పావర్టీ లైన్ వాళ్ళ పక్షానే కదా ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడేది. ఆ ఓట్ బ్యాంకు చీలిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ ఓట్ బ్యాంకు నీకు కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కము కాంగ్రెస్ పార్టీ,
కాంగ్రెస్ పార్టీ పూర్వపు ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అలాగే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, కొంత మెజారిటీ పోర్షన్ నేను చెప్తుంది. సో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ నేమో షర్మిల రూపంలో తీల్చుకుంటుంది, ప్లస్ సోనియా గాంధీ రూపంలో తీల్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే డౌన్ ట్రెండ్ ఎవరైతే ఉన్నారో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. అంటే 190 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చుకునే అవకాశం ఉంది కమ్యూనిస్టులు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ. దానికి కారణం ఏంటి, మత ప్రాతిపదికన చీల్చుకునే అవకాశం ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు. కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాలు, నేను న్యాయం చేస్తున్నాను నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు కదా ఈయన. సో అణగారిన వర్గాల పక్షాన్ని నిరంతరం పోరాడేటువంటి పార్టీలు ఏమున్నాయి, ఉన్నాయి కమ్యూనిస్టులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ ఓటు బ్యాంకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ కమ్యూనిస్టులు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా సినారియో కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి భారీగా కమ్యూనిస్టులు గండి కొట్టబోతున్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఇక్కడ అసలు కమ్యూనిస్టులు ఏ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయబోతున్నారంటే, ప్రత్యేకించి మనం చెప్పుకోదగ్గ కాన్స్టిట్యూన్సీలో మంగళగిరి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎవరు, లోకేష్ పోటీ చేస్తున్నారు, రెండోసారి పోటీ చేస్తున్నారు, లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు రెండోసారి డ్యామ్ షూర్గా ఆయన గెలుస్తాడని చెప్పి సర్వేలు చెప్తున్నారు. ప్లస్ మంగళగిరిలో కమ్యూనిస్ట్ ఓటు బ్యాంకు కొంచెం ఎక్కువగా ఉంది. ఆ ఓటు బ్యాంకు లాస్ట్ టైం రామకృష్ణారెడ్డికి వెళ్ళింది, అందుకనే రామకృష్ణారెడ్డి గెలిచాడు. ఈసారి ఆ ఓటు బ్యాంక్ వెళ్ళదు. హార్డ్ కోర్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకు కమ్యూనిస్టులకు వెళ్ళిపోద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి ఓటు బ్యాంక్ కమ్యూనిస్టులకు వెళ్ళిపోద్ది. అలాగే సుజనా చౌదరి వెస్ట్ విజయవాడ అక్కడ కూడా కొంత కమ్యూనిస్టుల ప్రభావం ఉంది, అక్కడ కూడా చీల్చుకునే అవకాశం ఉంది. సో సిపిఎంది ఆల్రెడీ సీట్లు కన్ఫర్మ్ చేశారు, కన్ఫర్మ్ చేసినటువంటి సీట్లు నేను చెప్తాను. ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత సిపిఐ పోటీ చేసేటువంటి స్థానాలు ఏమున్నాయంటే, విజయవాడ వెస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖ వెస్ట్, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం, అనంతపురం అసెంబ్లీ స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుంది. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ప్రకటించారు. అలాగే గుంటూరు లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు, అదొక్క చోట నుంచి పోటీస్తున్నారు గుంటూరు నుంచి, అక్కడ కమ్యూనిస్టులు కొంచెం ఎక్కువ ఉన్నారు. ఆ గుంటూరు లోక్సభ స్థానం నుంచి కూడా సిపిఐ జంగాల అజయ్ కుమార్కి ఇచ్చారు, అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే అత్తిలి విమల విశాఖ పశ్చిమ నుంచి, బండి వెంకటేశ్వరరావు ఏలూరు నుంచి, జి కోటేశ్వరరావు విజయవాడ వెస్ట్ నుంచి, జాఫర్ అనంతపురం అర్బన్ నుంచి, రామచంద్రయ్య పత్తికొండ నుంచి, మురళి తిరుపతి నుంచి, విశ్వనాథ్ నాయక్ రాజంపేట నుంచి, గాలి చంద్ర కమలాపురం నుంచి పోటీ చేస్తున్నారు సిపిఐ నుంచి. ఇక సిపిఎంకి వచ్చేసేపు వాళ్ళకు కూడా కొంచెం చర్చలు ఒక కొరికి వచ్చినాయి. సర్దుబాటు విషయంలో కూడా అరకు కర్నూలు లోక్సభ స్థానాలతో పాటు వాళ్ళు రెండు లోక్సభ స్థానాలు అరకు అలాగే కర్నూలు ఈ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చేటప్పటికి కురుపాము, అరకు, రంపచోడవరం, గాజువాక, గన్నవరం, విజయవాడ సెంట్రల్ అలాగే మంగళగిరి సిపిఎం పోటీ చేస్తుంది. మంగళగిరిలో నెల్లూరు, కర్నూలు, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.